ఓం నమో వెంకటేశాయ. మిమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. మన నిత్య జీవన విధానంలో ఏ విధంగా నడుచుకోవాలో ఎంతో మంది ఋషులు మనకు తెలియజేశారు. వాటిలో కొన్నింటిని ఈరోజు ఋషి వాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వసుధా కళత్ర అతశీ సుమనోతి మనోజ్ఞగాత్ర మాయా విహిత త్రిలోక నిగమార్థ వివేక విపాపహవ్య సంసేవక సౌమ్యమానస వశీకృత రూప భవాంధకార నిర్ధావన దీప దీప్తనవ తామరశిక్షణ విశ్వరక్షణ. తామరశిక్షణుడై విశ్వరక్షణం చేస్తున్నటువంటి దేవదేవుడు, లీలామానుష విగ్రహుడైనటువంటి పరమాత్మ శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీనివాసుడు. అటువంటి శ్రీనివాసుడు అవతారాల యొక్క ఆనుపూర్వ్యలో సంప్రదాయజ్ఞులు పేర్కొంటున్నట్టుగా, దేశికుల వారు కీర్తించినట్టుగా కల్కి అవతారం. ఈ కల్కి అవతారం అన్నది భవిష్యత్ అవతారం అని పేర్కొంటారు పెద్దలు. భావిన్యా దశయా భవన్యహ భవధ్వంసాయన కల్పతాం కల్కి విష్ణు యశస్సుత కలికథా కాలుష్య కులంకష నిశేషక్షత కంటకే క్షీతలే ధారా జలోఘే ధ్రువం ధర్మం కార్తయుగం ప్రరోహేతి ఎన్ నిస్త్రింస ధారాధర. కృత త్రేత ద్వాపర కలి ఈ నాలుగు యుగాల్లో ధర్మదేవత ఒక్కొక్క పాదం. కృతయుగంలో నాలుగు పాదాలతో ఉంటుంది, త్రేతాయుగంలో మూడు పాదాలే, ద్వాపరయుగంలో రెండు పాదాలు, కలియుగంలో ఒకే పాదంతో ఉన్న ధర్మదేవత అన్నారు. మళ్ళీ ఆ ధర్మదేవతకు నాలుగు పాదాలు ఇచ్చే అవతారం ఈ కల్కి అవతారం. ధర్మం కార్తయుగం ప్రరోహయతి ఎన్ నిస్త్రింస ధారాధార. మళ్ళీ కృతయుగంలో ఏ విధంగా నాలుగు పాదాలు ఉన్నాయో అదేవిధంగా నాలుగు పాదాలు ధర్మదేవతకు అలంకరించే ఈ అవతారం కల్కి అవతారం. కల్కి విష్ణు యశస్సుత కలికథ, విష్ణుయసుడు అనే ఒక వేదవేదాంగ పారంగతుడైనటువంటి విప్రోత్తమునకు పుత్రుడై జన్మించి అశ్వారూఢుడై ఖడ్గ హస్తుడై మళ్ళీ అధర్మాన్ని అసత్యాన్ని ఆచరించే దుర్మార్గులైనటువంటి మానవులందరినీ కూడా రాజులందరినీ కూడా సంహరించి ధర్మ సంస్థాపనం చేస్తాడు. ఆ ధర్మ సంస్థాపనం వైపే కర్తవ్యనిష్టాత్మకమైనటువంటి ఉద్యమాన్ని సాగిస్తాడు అని నిరూపించే అవతారం ఈ కల్కి అవతారంగా పెద్దలు పేర్కొంటూ ఉంటాడు. ఆ అశ్వవాహనారుడై వస్తున్నాడు స్వామి అంటే అన్నమయ్య కూడా వర్ణించాడు, నీవు తురగము మీద నేర్పు మెరయ వేవేలు రూపములు వెదజల్లి తప్పుడు అనే ఖడ్గంపై వస్తూ ఉంటే ఆ ఖడ్గం మెరుస్తూ ఉంటుందట భయంకరంగా, ధారా కరాళ ఖడ్గము. ఆ మెరుస్తున్న ఖడ్గాన్ని చూస్తేనే దుర్మార్గం యొక్క ప్రాణాలు వాయువుల్లో కలిసిపోతూ ఉంటాయి, గాలిలో కలిసిపోతూ ఉంటాయి. అటువంటి గదయు శంఖంబు చక్రము ధను ఖడ్గములు పదివేల సూర్యబింబములైనవప్పుడు ఆయన శంఖచక్రాలు ధరించినటువంటి వాడు శ్రీమన్నారాయణుడు. అవన్నీ కూడా ఆ ఖడ్గాయుధం తళతళ మెరుస్తూ ఉంటే ఆ తళతళ మెరిసే ఖడ్గాయుధం అనే అద్దంలో ప్రతిఫలించే ఈ శంఖము కానీ చక్రము కానీ ఇవన్నీ కూడా పదివేల సూర్యబింబాల్లాగా ప్రకాశిస్తూ ఉంటాయని కూడా అన్నవాచాలు వారు వర్ణించారు. అదే దేశకుల వారు ఇక్కడ భావిన్యా దశయా భవన్య భవధ్వంసాయన కల్పతాం, అధర్మం కానీ అసత్యం కానీ ఆ దుష్ట సంహారంతో కూడినటువంటి కేళీ విలాసము ఆ అవతారంలో కనిపిస్తుంది. అటువంటి కేళీ కళాభిరాముడై వస్తున్నటువంటి కల్కి అవతారాన్ని మనం అనుసంధానం చేసుకోవాలి. ఈ కల్కి అవతారాన్ని అనుసంధానం చేయడం వల్ల బుధగ్రహ యొక్క దోషం పోతుంది. శేషాద్రి ప్రభు దేవదేవ దయయా లబ్ధాధికారాన్ సదా చెప్పారు సంప్రదాయజ్ఞులు. నవగ్రహాలన్నీ కూడా ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామిని ఆశ్రయించే శక్తులు పొందుతూ ఉన్నాయి. అటువంటి గ్రహాలని శాసించే శక్తి ఆ వెంకట భర్తకు ఉన్నది. ఆ వెంకట భర్త ఈ దశావతారాలు ధరించినటువంటి వాడు. అందుకే ఈ దశావతారాల్లో ఈ 10 శ్లోకాలు అనుసంధానం చేసినందువల్ల 9 గ్రహాల దోషాలు పోవడం, పైగా గుళిక గ్రహం యొక్క అనుగ్రహం కూడా కలగడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయని సంప్రదాయజ్ఞులు పేర్కొంటారు. కాబట్టి కల్కి అవతారాన్ని కూడా మనం అనుసంధానం చేసుకుంటూ సంకీర్తనం చేయాలి. పరమాత్మ స్వరూపమైన కాలంలో ఒక్కో మాసానికి ఒక్కో విశిష్టత ఉంది.
మనం పుష్యమాసంలో ఉన్నాం కనుక పుష్యమాస వైశిష్టాన్ని కొంత తెలుసుకుందాం. కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మని ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఎంతో పవిత్రమైన మహత్తరమైనటువంటి దివ్యమైనటువంటి ఈ పుష్యమాసంలో హరినామాన్ని స్మరించడం అంటే విష్ణువుని హరిగా స్మరించడం అనేటువంటిది ప్రశస్తమైనటువంటి విషయంగా చెప్పబడుతున్నది. ఈ హరినామాన్ని స్మరించేటువంటి వేళ కృష్ణాయ కృష్ణ శబ్దం ద్వారా జగద్గురువుగా సర్వాభీష్ట ప్రదాయకునిగా గీతామృతాన్ని మనందరికీ పంచిపెట్టినటువంటి దేవతామూర్తిగా శ్రీకృష్ణునిగా ఆ శ్రీ మహావిష్ణువుని కీర్తించేటువంటి ఒక అవకాశం అన్నమాట. వాసుదేవాయ సమస్త జీవరాశులలో కూడా చిత్తాధివాసిగా వెలుగొందేటువంటి స్వామిగా ఆయనను భావించడం కోసం వాసుదేవ స్వరూపంగా ఆయన్ను కీర్తించడం. హరయే పరమాత్మని హరిగా అంటే పాపాలను హరించడం, లోకంలో ఉండే దౌష్ట్యాన్ని హరించడం, మనలో ఉండేటువంటి బలహీనతల్ని హరించడం, అలాగే మనకు ఉండేటువంటి కష్టాలని హరించడం, సుఖాలను ప్రసాదించడం, ఇది హరి చేసేటువంటిది. అందుకని ఆయన హరి అన్నారు. ప్రహ్లాదుని యొక్క ఉదంతం మనకి తెలుసు. ప్రహ్లాదుడు బాల్యం నుంచి పుట్టిన దగ్గర నుంచి మాతృగర్భంలో ఉన్న సమయం దగ్గర నుంచి కూడా శ్రీహరి స్మరణం తప్ప వేరు ఒక్క విషయాన్ని ఆయన ఎరుగడు. ఆ శ్రీహరి నామమే ఆయనకు వేదం, శ్రీహరి నామమే ఆయనకు శాస్త్రాధ్యయనం, శ్రీహరి నామమే ఆయనకు జీవనం. అందుకని ఆ ప్రహ్లాదుని సంపూర్ణంగా ఆ శ్రీహరిని నమ్ముకున్నందుకు గాను ఆయన నిరంతరం కాపాడుతూనే వచ్చారు. ఎన్ని రకాలైనటువంటి కష్టాలైనా సరే ఈ ప్రహ్లాదుని ముఖంలో చిరునవ్వు ఎప్పుడూ చెరగలేదు, శ్రీహరి ఆ ప్రహ్లాదుని ఎప్పుడూ విడవలేదు. మనకు కూడా అంత చక్కటి రక్షణ కలుగజేయగలిగినటువంటి దైవం శ్రీహరి. కనుక ఆ హరయే పరమాత్మనే సాక్షాత్తు పరమాత్మ స్వరూపుడైనటువంటి ఆ హరిగా ఆ స్వామిని మనం శ్రీ మహావిష్ణువుని కీర్తించుకోదగినటువంటి మాసం ఈ పుష్యమాసం. ఈరోజు తిథి వార నక్షత్రాల విషయాలను తెలుసుకుందామా? ఈరోజు జనవరి 19వ తేదీ చాంద్రమాన విలంబినామ సంవత్సర ఉత్తరాయణ హేమంత ఋతువులో పుష్యమాసంలో శుక్లపక్షంలో త్రయోదశి తిథి మృగశిర నక్షత్రం శనివారం. ఇక్కడ మనకు కొన్ని విశేషాలున్నాయి. తిథి త్రయోదశి కనుక మనం కుబేర ఉపాసనం చేసుకోవచ్చు, లేదా లక్ష్మీ కుబేర ఉపాసనం కూడా చేసుకోవచ్చు. అలాగే శనివారం త్రయోదశితో కలిసి రావడం అనేటువంటిది ఒక ప్రశస్తమైనటువంటి విషయం. దానినే మనం శని త్రయోదశి అని చెప్తాం. ఈ శని త్రయోదశి నాడు ఆంధ్రావనిలో ఒక విశేషం ఉన్నది. అదేమిటంటే పూర్వగోదావరి మండలంలో మందేశ్వర స్వామి వారి యొక్క ఆలయం మందపల్లిలో ఉన్నది. అక్కడ యావత్ భారతదేశంలోని జనులు భక్తులందరూ కూడా వచ్చి ఆ శని ప్రతిష్ఠితమైనటువంటి ఈశ్వరాలయంలో ఈశ్వరునికి తైలాభిషేకం చేస్తారు. ఇది ఈ శని త్రయోదశి నాడు ఉండేటువంటి ఒక వైశిష్ట్యం అన్నమాట. దీనిని మనం మనసులో పెట్టుకుని ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఆ మందేశ్వర స్వామి యొక్క సమర్చనం చేసుకోదగినటువంటి రోజు ఈ శని త్రయోదశి. అలాగే శనివారం కనుక మనం శని సంబంధమైనటువంటి స్తోత్రాలని పఠించుకోవచ్చు, అష్టోత్తర శతనామావళి స్తోత్రాలని పఠించుకోవచ్చు, శని కవచాన్ని పఠించుకోవచ్చు. ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాదులకు సంబంధించిన కొన్ని విశేషాలు. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో ఆదరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.